ఇక్కడ అసలు బుడమేరు అనేటువంటి దానికి ఒక అసలు ఏంటి, ఇప్పుడు కృష్ణా నది సంబంధించి అసలు కృష్ణా నదికి సంబంధించినటువంటి ప్రవాహం వేరు, బుడమేరు ప్రవాహం వేరు. అసలు అది అది ఎప్పుడో ఒకసారి వస్తుంది తప్ప ఎప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అసలు ఇది కృష్ణా జలాలు విపత్తుకు గల బుడమేరు గురించి తెలుసుకోవాలంటే అసలు ఖమ్మం కృష్ణా జిల్లా సరిహద్దుల్లో కొండ ప్రాంతాల్లో పుట్టినటువంటి బుడమేరు ఏకొండూరు, మైలవరం, జీకొండూరు మండలాల గుండా విజయవాడ సింగనగర ప్రాంతంలో ప్రవహిస్తుంది. అక్కడి నుంచి రెడ్డిగూడెం నుంచి కోతులవాగు, జీకొండూరు మండలం, గంగినేని, పాడు, పులుగుపాడు, అట్లా సిహెచ్ మాధవరంలో లోయవాగు ఆ ప్రాంతం నుంచి ఉపవాగులుగా దీంట్లోకి లింక్ అవుతూ వస్తాయి. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం విజయవాడ నగరానికి ఇటువంటి ప్రమాదమే ముంచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత కొల్లేరు కొంత ఆటంకాలను కొల్లేరు కొంత క్లియర్ చేయాలని చెప్పని అటువంటి ఆలోచనలతో దీని అంతా కూడా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఈ క్రమంలో ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ బుడమేరుని చాలామంది ఆక్యుపై చేశారు, ఆక్రమణ చేశారు, దాంతో ఈ ప్రవాహం ముందుకు వెళ్ళలేక వెనక్కి రివర్స్ అవ్వడానికి కూడా అదొక కారణమైంది. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు గతంలో 11,000 క్యూసెక్కులు ప్రవాహం వచ్చింది ఇప్పుడు జనరల్గా, అయితే 2005లో 70,000 క్యూసెక్కులకి అది చేరింది. కానీ ఈసారి చూస్తే అది ఊహించినటువంటి పరిస్థితి దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే ఏదన్నా కానీ ఇప్పుడు దీన్ని గతంలోకి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకొని దానికి సొల్యూషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. వంశీ గారు ఏమంటారంటే ఈ పోలవరం కుడికాలు అంశం నేపథ్యంలో 11 షట్టర్లు ఏదైతే అట్టించి వస్తున్నాం కొండపల్లి నుంచి వస్తున్నప్పుడు ఆ 11 షట్టర్లను వితౌట్ ఇంటిమేషన్ ఎత్తేసారు, దానివల్ల వాటర్ అంతా ఇటు వచ్చింది అంటున్నారు. కానీ అది ఎత్తకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. అసలు అంటే ఇది ఊహించినటువంటి ప్రవాహం అండి, పైనుంచి వచ్చేది. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, పైనుంచి వచ్చేదాన్ని అంచనా వేయగలుగుతారు. అయితే ఇక్కడ కృష్ణా నుంచి వచ్చినటువంటి ప్రవాహం కూడా అది అంచనా వేయలేకపోయారు. అది ఒక్కసారిగా ఫ్లో పెరిగిపోయింది. కృష్ణాలో ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు కృష్ణాలో ప్రవహించాయి. నిన్న మనం అక్కడ లైవ్ చేస్తున్నప్పుడు సౌండు సముద్రం దగ్గర వస్తుంది చూడండి, జుమ్ అనే సౌండు, అలాంటి సౌండు నిన్న అక్కడ వచ్చింది. ఆ స్పీడ్ వేగానికి వస్తుంది సౌండ్. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం అసలు ఎంత ఉందని 7.14 తగ్గింది అంటారు, 7.5 వరకు క్యూసిక్లు వెళ్తుందన్నారు. అంటే దాదాపు 4 క్యూసిక్ల వరకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. మరి తగ్గుముఖం పడుతూ ఉంది చిన్నగా. ఇది ఎంత అయితే తగ్గితే అప్పుడు బుడమేరు ఉన్నటువంటి వాటర్ కూడా మొత్తం అప్పుడు అది తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అసలు మనం చూస్తే అది ఎక్కడనుకుంటాం, అది బుడమేరు వెళ్తున్నటువంటి ఆ ప్రవాహం, అది అంత ప్రవాహం వెళ్తుంది అక్కడ చూడండి. అది అసలు అది ఊహించే ఊహకంది ఏదైనా. నెక్స్ట్ దీనికి కేంద్రం యొక్క సహకారం ఎలా ఉందంటారు? ఆల్రెడీ హెలికాప్టర్ సరిస్తారు, ఏదైనా ఇవ్వకపోతే మీరు పోయి తీసుకొచ్చే పార్క్ గారు మాట్లాడి గాంధీ గారు అంగీకారం సార్. గాంధీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి ఎక్కడ ఉన్నారు, ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మళ్ళీ కొంచెం వర్షం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా అంటున్నారు, ఏంటి? అంటే వర్షాలు వర్షం అంటే మళ్ళీ తుఫాన్ సూచన ఉంది అంటారు, కానీ వర్షం పడినా కూడా చాలా ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతం రెండు బుడమేరు ప్రవాహం తగ్గంది మాత్రం ఇక్కడ ఈ ముంపు ప్రాంతాలు నుంచి ప్రజలు బయటపడే పరిస్థితి లేదు. అయితే ఈ రోజు కొద్దిగా ఉత్సవం లభించినట్టుగా కొంత వాటర్ లోన్ కొంత ఒక 1.5 ఫీట్ వాటర్ లోన్ తగ్గడం వల్ల ఇప్పుడు అందరినీ కూడా రెస్క్యూ సెంటర్ తీసుకొస్తారు. ఎవరైతే ఇప్పుడు గత 4 రోజులుగా మొత్తం చిన్న చిన్న ఇంట్లో ఉండి నీళ్ళలోనే సహజం నీళ్ళతో పాటు ఉండి అట్లాగే ఆ నీళ్ళలోనే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఒక రెస్క్యూ సెంటర్కి రావడం జరిగింది. పునరావాస కేంద్రానికి దాదాపు 85 పునరావాస కేంద్రాన్ని విజయవాడకు సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. వాటికి వాహనాల్లో వాళ్ళు తీసుకొచ్చి బోట్లో బయట తీసుకురావడం, వాహనాల్లో తీసుకొచ్చి రెస్క్యూ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు అక్కడ ఉంచి, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఒకవేళ తగ్గినాక కానీ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తం అంతా బ్లీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా కొంత ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దాదాపు ఈ ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడల్లా కూడా అక్కడ రకరకాలైన కీటకాలు రకరకాలైనటువంటి జలచరాలన్నీ కూడా వచ్చేసేసి వాటి వల్ల అవన్నీ కూడా కొంచెం చచ్చిపోవడం ఆ కారణాల వల్ల
కొన్ని కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ నార్మల్ తీసుకురావాలంటే కనీసం వారం రోజులు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు చంద్రబాబు గారు కూడా మొత్తం ఒక ఫ్లాష్ విజిట్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. మొత్తం విజయవాడలో ఉన్నటువంటి వరదముఖ ప్రాంతాలు, నాలుగు ప్రాంతాల్లో అటు సింగనగర్ వైపు, అట్లాగే సితార సెంటర్ వైపు, భవానీపురం వైపు, జోజీనగర్ వైపు, మొత్తం అన్ని వైపులు కూడా ఆయనకు వెళ్ళి అక్కడున్నటువంటి స్వయంగా మళ్ళీ ఆయన ఒక బుల్డోజర్ ఒక పొక్లైన్ లో వెళ్ళి దాంతో వెళ్ళి డంపర్లోకి వెళ్ళి అక్కడ నుంచి లోపల నీళ్ళలోకి వెళ్తాం, పడవలోంచి నీళ్ళలోకి వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకురావడం అంతా కూడా అధికారులు కూడా కొంతమందిని ఉపేక్షించదని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే మరో పక్క లోకేష్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లోకేష్ సంబంధించి వాళ్ళ టీమ్ కూడా పంపించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఎక్కడైతే ల్యాబ్స్ ఉందో ఆ ల్యాబ్స్ గమనించి సమాచారం ఇవ్వాలి, దాన్ని కూడా రెక్టిఫై చేద్దాం చెప్పి ఇట్లా ఇద్దరు కూడా చంద్రబాబు గారు మూడు రోజుల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. మానిటరింగ్ చేసినా కూడా క్షేత్రస్థాయిలో అయితే మాత్రం కొంత లోపాలు అయితే మాత్రం ఇప్పటికి కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఈరోజు గ్రౌండ్ లోకి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అట్లాగే శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భంగా వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఆవేదన అంతా కూడా మనం విన్నాం. అంటే ఏంటంటే కేవలం ప్రధాన మార్గాల్లోనే ఎంత కూడా దొరుకుతుంది కానీ లోపల ఉన్న వాళ్ళు లేకపోతే అపార్ట్మెంట్ కొన్ని మూడు నాలుగు ఫ్లోర్ల మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఫుడ్ వెళ్ళట్లేదు, ఏమి సహాయ చర్యలు అందట్లేదు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఇది మూడు రోజులు అయినా కూడా మూడు రోజుల నుంచి చంద్రబాబు గారు రైన్ భవన్లు రివ్యూ చేస్తున్నారు కూడా మన అధికారులు అలసత్వం కానివ్వండి, కొంతమంది ప్రజాప్రతినిధులు బాధ్యత లేని తరం కానివ్వండి, వీటి వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితిని మొత్తం ప్రజలకి ఎదుర్కొన్నారు. మనం ఈరోజు దాన్ని గమనించాం. సో దాన్ని అటువంటి లోటుపాట్లు జరగకుండా చేయాలని చంద్రబాబు మాత్రం ఆదేశాలు ఇచ్చారు. దాదాపుగా ఇద్దరు అధికారులు కూడా సస్పెండ్ చేసినట్టు ఈ క్రమంలో అసలు చెప్పి మొత్తానికైతే మాత్రం ఏదో దీన్ని రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం తీవ్రమయంగా అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వీళ్ళంతా. రైట్ గాంధీ, రైట్.